సమీపంలో రాజనగండి అని పురాతనమైన దేవాలయము ఇక్కడ ఉంది. డిచ్చిపల్లి ఇందల్వాయి నడి గుట్టపైన ఈ రాజన దేవుడు వెలిసిండు కాబట్టి భక్తులకు కోరిన మొక్కు తీర్చే విధంగా పూర్వీకులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ 10-20 సంవత్సరాల నుంచి ఏ సదుపాయాలు లేకుండా ఫారెస్ట్ వాళ్ళ సహకారాలతో కోవిడ్ సంఘం ఆధ్వర్యంలో చిన్న చిన్నగా రోడ్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు భక్తులు రావడం కోసం ఈ కోవిడ్ సంఘం ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి ఇయర్ దాదాపు 1 లక్ష రూపాయల ఖర్చుతోని కూడుకున్నటువంటి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ఇందల్వాయి గ్రామం తరఫున కోవిడ్ సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈ రాజనగండి దేవాలయానికి ఇందల్వాయి తాండ, త్రివంపేట తాండ, గండి తాండ, డిచ్చిపల్లి తాండ, దూసుగాం తాండ, చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వస్తూ దేవుడిని మొక్కుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా దేవుడికి సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై నమ గ్రామం లోపల మా ఇందల్వాయి అడవి ప్రాంతం లోపల పెద్ద దేవాలయం అంటే రాజా రాజేశ్వర స్వామి అటువంటి దేవాలయము ఉన్నది. కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి పురాతనమైన దేవాలయము. కొన్ని రోజుల తర్వాత మాకు ఇందల్వాయి ఈ జంగళ్ళ ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామిని ఎవ్వరూ పట్టించుకోలేక ఆ రోజు 100-200 సంవత్సరాల నుంచి సుగ పెద్ద మనుషులు ఓళ్ళో ఒక్కోళ్ళు వస్తుండ్రు. కాబట్టి ఈరోజు మా ఇందల్వాయి గ్రామం లోపల కోయిటి అయిన పిల్లలు ఈ దేవాలయం మీద ఎంత పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ పెట్టి కొన్ని లక్షలతోటి దీన్ని రోడ్డు పోయించడం కానీ, ముంగట స్లాపు పోయించడం కానీ, అవి వేయించడం కానీ మా ఇందల్వాయికి వాళ్ళ తరపు నుంచి, మా గ్రామం తరపు నుంచి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. ఈ దేవాలయం వాళ్ళకి ఎల్లకాలము ఆశీర్వాదములతోటి ఆ గల్పు దేశాలసుగా వాళ్ళు చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇలా ఏ రాజకీయ నాయకుడిది కానీ ఏ ప్రభావం లేకుండా మేము ఈ టీవీలో మాట్లాడినంత మాత్రమే కానీ ఇక్కడున్న భక్తులందరూ కూడా వాళ్ళు శ్రమ భక్తి శ్రద్ధలతోటి వాళ్ళే పనిచేస్తుర్రు, వాళ్ళ కార్యక్రమాలే వాళ్ళే చందలు వేసుకుంటూ ఈ కార్యక్రమం నడిపించినందుకు ఈ భక్తులందరికీ, ఇక్కడున్న గ్రామ పెద్దలందరికీ, ఇక్కడ యూత్ వాళ్ళకు వాళ్ళందరికీ మా యొక్క తరపు నుంచి, మా గ్రామం తరపు నుంచి వాళ్లకు మేము అభినందనము తెలుపుతూ ఈ శివరాత్రి ఎల్లకాలం ఈ ప్రజలు ఇట్టనే నడుపుకుంటూ ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మా ఇందల్వాయి తరపు నుంచి మేము కోరుకుంటున్నాము.